పల్సర్ బైక్ రమణ. పల్సర్ బైక్ ఎంత స్పీడ్ తో వెళ్తుందో ఇతను సోషల్ మీడియాలో అంతే స్పీడ్ తో వెళ్తున్నాడు. అసలు రమణ సాంగ్స్ పాడక ముందు ఏం చేసేవాడో ఈ వీడియోలో చూద్దాం. రమణ విజయనగరంలో ఉన్న కొర్లం అనే విలేజ్ లో అయితే జన్మించాడు. రమణకి ఒక చెల్లి కూడా ఉండేది. రమణ 8th క్లాస్ చదువుతున్న సమయంలో వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం చెడిపోవడం వల్ల రమణని వాళ్ళ అమ్మగారు స్కూల్ మానిపించి ఒక కంపెనీలో 1800 పనిలో పెట్టారట. కానీ రమణ మాత్రం ఇప్పుడు చదువుకుంటాను అనేవాడు. కానీ వాళ్ళ అమ్మగారికి తప్పక కంపెనీలు అయితే పెట్టారట. అలా కంపెనీకి వెళ్ళి వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం కుదుటి చేశాడట. అలాగే రమణ జీతం పెరుగుతూ వస్తుండగా వాళ్ళ ఇంట్లో కష్టాలు కూడా పెరుగుతూ వచ్చేవట. అందువల్ల అలాగే కష్టపడుతూ వాళ్ళ చెల్లి పెళ్లి కూడా చేశాడంట. అలా రమణ ఆ కంపెనీలో 7 సంవత్సరాలు చేసేవాడట. అండ్ రమణ ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ లో సాంగ్స్ వింటూ ఉండేవాడంట. అలా వింటుండగా ఒకరోజు నేను సింగర్ అవ్వాలి అనుకున్నాడంట. అందువల్ల అతని గురువుగారైన కొరటాల జానకీరావు గారి దగ్గరికి వెళ్ళాడట. ఆయన రమణాని చిన్న చిన్న స్టేజ్ మీద సాంగ్స్ పాడించేవాడట. అలా పాడుతూ ప్రజెంట్ రమణ రేలా రేలా అనే టీమ్ తో ఇప్పుడు ట్రెండింగ్ లో అయితే ఉన్నాడు. అలాగే చాలా టీవీ షోస్ లో కూడా వెళ్ళి చాలా సెలబ్రిటీస్ మీద సాంగ్స్ అయితే పాడుతున్నాడు. అసలు రమణకి ఇంత క్రేజ్ రావడానికి పల్సర్ బైక్ సాంగ్. ఆ సాంగ్ తో సోషల్ మీడియాలో చాలా క్రేజ్ అయితే తెచ్చుకున్నాడు అండ్ చాలా మంది అభిమానులను అయితే గెలుచుకున్నాడు. అండ్ ఆ సాంగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేయండి. రమణ పాడిన సాంగ్స్ అన్ని వినాలనుకుంటే రమణ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, వెళ్ళి చూడండి. వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.